భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైన కళ్యాణ మండపం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణంకు సర్వం సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సిద్ధంగా ఉన్నాయి. గోదావరిలో స్నానాల గట్టు దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. కళ్యాణ మండపం దగ్గర కళ్యాణంకు వచ్చే ప్రజలందరికీ అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. కార్యనిర్వహణ అధికారి టి రమేష్ బాబు అన్నారు. అన్నదాత సత్రంలో ప్రతిరోజు 400 మందికి శనివారం మరియు ఆదివారం రోజులు 500 మందికి టికెట్లు ద్వారా ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది. 13/4/2019 మాత్రం 6,000 మందికి మరియు ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణం రోజు మాత్రం 1,000 మందికి పట్టాభిషేకం రోజున 15,000 మందికి భోజనాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని భద్రాచలం కార్యనిర్వహణ అధికారి టి రమేష్ బాబు తెలిపారు.